వెలుగును నింపి వారి జీవన ప్రమాణాలకు మెరుగుపరిచి ఈ దేశ చరిత్రలో 73 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరే విధంగా ఆయన చేపట్టిన కొన్ని కార్యక్రమాలు ఈ దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖింపదగ్గ విధంగా ఉంటే జగన్ మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనుల్ని సంక్షేమ కార్యక్రమాల్ని అభివృద్ధి ఫలాల్ని చూసి వారవలేక 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో కులాలకు కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెడుతూ ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో శాంతి భద్రతలతో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటే రాజకీయాలకు తావుండదు అనే ఏకైక లక్ష్యంతో నీచాతి నీచంగా చాలా దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు వ్యవస్థలో ఉన్న లొసుకుల్ని ఆసరాగా చేసుకుని గత 24 నెలల కాలంగా ఏ విధమైన రాజకీయాలు చేస్తున్నాడనేది మనందరికీ తెలిసిందే. మొన్నటికి మొన్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకున్న కొన్ని వ్యవహారాలను అడ్డం పెట్టుకుని ఆయన్ని ప్రేరేపించి ఏ విధంగా ఆయనకు ఒత్తాస పలుకుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పైన ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలపైన ఎలాంటి దుష్ప్రచారం అనేది చేసిన విషయమే. అదేవిధంగా గత కొంతకాలంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఇలవేల్పైనటువంటి శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి సంబంధించిన వేలాది ఎకరాల భూములు ఏ విధంగా అన్యాక్రాంతమైనాయని ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. అదేవిధంగా ఈ టెంపుల్కి ధర్మకర్తలుగా ఉన్నటువంటి వంశపారంపర్య ధర్మకర్తలుగా ఉన్నటువంటి ఈ టెంపుల్ని నిర్మించినటువంటి విశాఖ నగరం పూసపాటి వంశానికి చెందిన వారసులు ఈ టెంపుల్కి ట్రస్టీలుగా ఉండటం, అంతేకాకుండా విజయనగరం సంస్థానానికి సంబంధించిన ఆస్తుల్ని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి మానసాస్ ట్రస్ట్ ద్వారా వేలాది ఎకరాల భూములు కోట్లాది వేల కోట్ల రూపాయల విలువైన భూములు మానసాస్ ట్రస్ట్లు ఉండటం, అందులో అనేక విద్యా సంస్థలు ధార్మిక సంస్థలు ఉండటం మాట మనందరికీ తెలిసిందే. ఈ మానసాస్ ట్రస్ట్కు సంబంధించి ఎవరైతే ఈ ట్రస్ట్ను స్థాపించారో గౌరవనీయులు పూజ్యులు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఆరాధ్యంగా భావించే స్వర్గీయ దివంగత రాజవంశీయులు శ్రీ పివిజి రాజుగారు ఒక మంచి సంకల్పంతో అప్పట్లో దాన కార్యక్రమాలు చేస్తూ అనేక దేవాలయాలు నిర్మించి ఒక చట్టం ద్వారా వారి అనునాయులు వారి వారసులు వీటిని సంరక్షించాలని బాధ్యతలు అప్పచెప్తే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా సింహాచలం భూములు కానీ మానసాస్ ట్రస్ట్కు సంబంధించిన భూముల వ్యవహారాల్లో ఏ విధంగా వ్యవహరించారు, వీరు అసమర్థతంగా వ్యవహరించడం వల్ల ఎన్ని కోట్ల రూపాయల భూములు అన్యాక్రాంతం అనేది మనందరికీ కూడా తెలిసిన విషయమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నికల సమయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ మానసాస్ ట్రస్ట్ చుట్టూరు ఉన్న వివాదాలు కానీ సింహాచలం దేవస్థానానికి సంబంధించిన భూముల చుట్టూరు ఉన్న వివాదాలన్నింటినీ కూడా పరిష్కరించి, ఎందుచేతంటే ఈ వివాదాల వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతా ఉన్నాయి, అనేక మంది మోసపోతా ఉన్నారు, సామాన్య ప్రజలు మధ్యతరగతి ప్రజలు కూడా ఈ భూ వివాదాల్లో తప్పుడు రిజిస్ట్రేషన్ల వల్ల తప్పుడు లావాదేవీల వల్ల నష్టపోతా ఉన్నారు, ఎవరికి కూడా భవిష్యత్తులో నష్టం జరగకూడదు, వీటిపై సమగ్ర సర్వే చేయించి వాటన్నింటినీ కూడా సంరక్షించి ఏదైతే పంచగ్రామాల సమస్య ఉందో ఆ సమస్యను కూడా పరిష్కరించి ప్రజలందరికీ మేలు చేద్దామనే ఉద్దేశంతో ఈ వ్యవహారాలపైన ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాటిని సర్వే చేస్తే అందులో పుంఖాను పుంఖాలుగా తప్పుడు వ్యవహారాలు బయటకు వచ్చిన మాట వాస్తవం కాదా? ఇవన్నింటినీ కూడా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా అధికారులు స్వేచ్ఛగా
मानसा ट्रस्ट संबंधी విజయనగరం సంస్థానానికి సంబంధించి వరాహలక్ష్మి దేవాలయానికి సంబంధించి నివేదికలు రూపొందిస్తే అందులో అనేకమైన తప్పులు ఉండడం జరిగింది. ఆ తప్పుల్ని ప్రస్తావిస్తూ ఇదంతే నిజంగా మనందరికీ తెలిసిందే ఏ విధంగా మాన్సాస్ ట్రస్ట్ ఏర్పడింది, ఆ ట్రస్ట్ ప్రజల కోసం, ఆ ట్రస్టులో ఉన్న ఆస్తులన్నీ కూడా ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే ప్రభుత్వం ఆస్తులన్నీ కూడా ప్రజల ఆస్తి. అదే విధంగా ఒక రాజ్యం ఉందంటే ఆ రాజ్యంలో ఉన్న ఆస్తులన్నీ కూడా ప్రజల ఆస్తే, ఈ మాన్సాస్ ట్రస్ట్ సంబంధించిన ఆస్తులు కూడా ప్రజల ప్రయోజనార్థం, ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగించాలని అశోక్ గజపతిరాజు గారు గాని ఆనంద గజపతిరాజు గాని వారి పూర్వకులు చెప్పడం జరిగింది. ఆ ట్రస్ట్ ఆస్తుల్ని నిర్వహించడంలో వారి విఫలం చెందిన మాటని ఈరోజు ప్రస్తావిస్తే దాన్ని తెలుగుదేశం నాయకులు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో కుల రాజకీయాలు చేస్తూ క్షత్రియ సామాజ వర్గానికి ఆపాదించే విధంగా నిన్న మొన్న కూడా కొన్ని పత్రికల్లో ప్రకటన చేయడం జరిగింది. అవన్నీ కూడా ఎవరైతే క్షత్రియ సమాజం పేరుతో పేరు లేకుండా ఈ ప్రకటన ఇచ్చారో దాన్ని ఖండిస్తూ ఈరోజు రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి పైన విమర్శలు ప్రతిబింబలు ఉంటాయి. దాన్ని రాజకీయాల్లో చేసుకునే విమర్శల్ని, రాజకీయాల్లో జరిగే చర్చల్ని కులాలకి ఆపాదించవద్దని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి సోదరులందరూ కూడా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఈరోజు పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెల్సీ సురేష్ రాజు గారు గాని, అదేవిధంగా డీసీసీపీ చైర్మన్ సుకుమార్ గారు, శ్రీనిరాజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జానకి రామరాజు గారు కార్పొరేటర్, అదేవిధంగా నడింపల్లి కృష్ణరాజు గారు మాజీ కార్పొరేటర్, అనిల్ కుమార్ రాజు గారు ఇప్పుడు 14వ వార్డు కార్పొరేటర్, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రఘురాజు గారు, శ్రీకాంత్ రాజు గారు, భూపతిరాజు లక్ష్మి గారు, వీరందరూ కూడా సుజాత గారు, వీరందరూ కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి మేమందరం చెప్పదలుచుకున్నది ఇక్కడ జరుగుతున్న వ్యవహారాల్ని చంద్రబాబు నాయుడు ట్రాప్ పెట్టి క్షత్రియ సమాజంలో ఉన్న కొంతమంది సోదరులు దాన్ని చంద్రబాబు నాయుడు ట్రాప్ లో పడి పక్కదోవ పర్యటించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు అశోక్ గజపతిరాజు గారి మీద ఆయనకు మద్దతు తెలుపుతూ వచ్చే ప్రతి ప్రకటన, వస్తున్న సోషల్ మీడియాలో వచ్చే ప్రతి పోస్టు కూడా తెలుగుదేశానికి సంబంధించిన కార్యాలయాల్లో రూపొందించబడినవే. మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా మీకు పంపించడం జరుగుతుంది. ప్రతి సోషల్ మీడియాలో పోస్ట్ మీద కూడా తెలుగుదేశానికి సంబంధించిన కార్యకర్తలు, తెలుగుదేశానికి సంబంధించిన సోషల్ మీడియా వర్కర్స్, తెలుగుదేశం మీడియాని మేనేజ్ చేసే కొన్ని సంస్థలు కొన్ని వీటిల్లో సింబల్తో సహా రూపొందించడం జరిగింది. కాబట్టి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, ప్రజలకు సంబంధించిన, ప్రజల ప్రయోజనార్థం పెట్టిన ట్రస్టుకు సంబంధించిన ఆస్తుల్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందా లేదా? మాన్సాస్ ట్రస్ట్ అనేది మీ పూర్వీకులు ప్రజల ప్రయోజనార్థమే దాన్ని ట్రస్ట్ను ఏర్పాటు చేశారా లేదా అనేది మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం.